వనపర్తి జిల్లా విపనగండ్ల మండల కేంద్రంలో 30 రోజుల గ్రామ పంచాయతీ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సందర్భంగా గ్రామ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నరసింహారెడ్డి, ఎంపీటీసీ భాస్కర్ రెడ్డి, ఉప సర్పంచ్ రాముడు, మాజీ సర్పంచ్ గంగిరెడ్డి, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, వార్డ్ మెంబర్లు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులు అధికారుల్లో జవాబుదారీతనంగా ఉంటూ గ్రామానికి సంబంధించినటువంటి అభివృద్ధిని ఈ సభలో మనం చర్చించుకొని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. పాత్రికేయ సోదరులు దయచేసి కొంచెం పైకి రావాలని విజ్ఞప్తి. ఎస్డిలను నిరుపయోగంగా ఉన్న బోర్లను లోతత్వ ప్రాంతాల్లో ఉన్న నీటి గుంతలను కూర్చివేయాలి. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించుకునేలా, వాటిని ఉపయోగించుకునేలా ప్రజలను ప్రోత్సహించాలి. డ్రైనేజీలను శుభ్రం చేయాలి. మురికి కాలువల్లోని ఇరుక్కుపోయిన చెత్త చెదారం తొలగించాలి. రోడ్లపై గుంతలు లేకుండా చూసుకోవాలి. పాఠశాలలు, ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాల్లో అంటే గ్రామ పంచాయతీకి ఇప్పుడు పూర్తి స్థాయిలో కూడా వీళ్ళందరినీ పనిలోకి తీసుకొని గ్రామ పంచాయతీకి సంబంధించిన అన్ని పనులను కూడా పారిశుద్ధ్య కార్మికులతో చేయించుకోవాలి అనేటువంటిది ఒక నిబంధనను కూడా తీసుకొచ్చింది. వాళ్ళకు మీరు కూడా వాళ్ళకు కూడా సూచన చేస్తున్నాం. సాధ్యంత వరకు మొక్కలను బతికించే ప్రయత్నం తప్పకుండా చేద్దాం. ఇంకా కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో మనం ఈ అడుగును ఏర్పాటు చేసింది లేదు. మనమే మన గ్రామస్తులు మన కష్టంతోనే నిర్మాణం చేసుకునే ఉన్నటువంటి గ్రామం ఇది. దావకంగా కట్టినారు వెనకటికి, అదంతా గ్రామస్తుల సహకారంతోనే కట్టుకున్నారు. దానికి ఎద్దుల తమ్ములు కట్టిండ్రు, కట్టెలు ఇచ్చిండ్రు, ఇంకా పని టేబుల్ చేసేవాళ్ళు టేబుల్ చేసిండ్రు, కిటికీలు చేసేవాళ్ళు కిటికీలు చేసిండ్రు. శ్రమదానంలో చాలా వరకు ఆసుపత్రి మన గ్రామస్తుల శ్రమదానంతో నిర్మాణం జరిగినటువంటి ఊరు చరిత్ర మన విపణనలకు ఉన్నది. గతంలో బడి నిర్మాణం చేసుకుంటే ఆ రోజు కూడా గ్రామస్తులు స్వచ్ఛందంగా శ్రమదానం చేసి ఒక బడి కట్టుకుందామని ఆలోచన చేసినటువంటి ఊరు ఇది.